ఈ ఫస్ట్ టాబ్లీ ఓపెన్ చేయగానే లైక్ ఇందాక మనం SAP అనలిటిక్స్ చెప్పి చెప్పుకున్నట్లే, సో వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ డేటా టు పర్ఫార్మ్ అనాలిసిస్. ఆ డేటాని మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం, ఇది USDA యాక్టివిటీ డేటా సెట్. ఈ డేటా సెట్ ని మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం. ఓకే, మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకుని ఉండండి. వెన్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్ ఇస్ జస్ట్ ఆన్ చేసి అడగండి. మ్యూట్ చేసుకోండి, అనో ఫ్రెండ్ సౌండ్స్ వస్తాయి మనకి. దెన్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్, మీరు అప్పుడు ఆన్ చేసుకొని మాట్లాడండి, నో ప్రాబ్లం. చలో, ఈ డేటా సెట్ ఒకటి మనం తీసుకున్నాం అనమాట. డేటా సెట్ ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు కనెక్ట్ ఇట్. కనెక్ట్ కొట్టినప్పుడు ఇట్ విల్ బి ఆస్కింగ్ వాట్ టైప్ ఆఫ్ డేటా, అంటే అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని తీసుకొని. మనం లాస్ట్ టైం టెక్స్ట్ అనలిటిక్స్ అన్నాం, డేటా అనలిటిక్స్ టెక్స్ట్ అనలిటిక్స్ క్రెడిట్ మీద డిఫరెన్స్ ఏంటి అన్నాం. అంటే వీ కెన్ టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పారాగ్రాఫ్ తీసుకున్నాం అనుకో, అందులో ఎన్ని దాలు ఉన్నాయి, ఎన్ని ఏళ్ళు ఉన్నాయి, వీటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. వాటి మీద కూడా మనం అనాలిసిస్ కండక్ట్ చేయొచ్చు. అండర్స్టూడ్? సో వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్, వీ కెన్ మేక్ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఆన్ ఇట్. రైట్? సో కాకపోతే మనం బేసిక్ లెవెల్లో మోస్ట్లీ 99.99% అట్ బేసిక్ లెవెల్ వాట్ వీ డూ, వీ ట్రై టు ఎవాల్యుయేట్ సమ్ కైండ్ ఆఫ్ డేటా దట్ ఈస్ ఇన్ న్యూమరికల్ ఫామ్. ఓకే, సో మనకి ఇప్పుడు ఏదైతే డేటా ఉందో దానికి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి, కొన్ని మెజర్స్ ఉంటాయి. సో మెజర్స్ ని డైమెన్షన్స్ ని బేస్ చేసుకుని అనలైజ్ చేస్తాం. వీ కంపేర్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ అండ్ వీ ట్రై టు అనలైజ్. సో ఇక్కడ మనం ఫస్ట్ డేటాని కనెక్ట్ చేయాలంటే వీ నీడ్ టు నో వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్. గట్ ఇట్? సో వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ అన్నప్పుడు మనం వీఆర్ యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ డేటా నౌ, రైట్? మనం డౌన్లోడ్ చేసింది. ఇది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం, సో మోస్ట్లీ సిఎస్వి ఫైల్లో ఉన్నా కూడా కొన్ని డాట్ సిఎస్వి అంటే కామా డీలిమిటెడ్ ఫైల్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఏమో ఎక్స్ఎల్ఎస్. సో ఇది ఎక్స్ఎల్ఎస్ కాబట్టి మోస్ట్లీ మనం ఏం చూస్ చేసుకోవాలి ఇక్కడ ఆప్షన్స్ లో? ఎక్స్ఎల్ఎస్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్? ఎనీవన్? ఎక్సెల్ ఫైల్. సో వీ నీడ్ టు సెలెక్ట్ ఎక్సెల్. ఎక్సెల్ సెలెక్ట్ చేసుకొని, సో వీ గో టు దట్ డౌన్లోడ్ ఫోల్డర్, వీ కెన్ సీ యుఎస్డిఏ యాక్టివిటీ డేటా షీట్. ఓకే, సెలెక్ట్ ఇట్, క్లిక్ ఓపెన్. సో ఇట్ టేక్స్ ఫ్యూ సెకండ్స్ టు లోడ్. ఆల్రైట్, సో అది ఆటోమేటిక్గా లోడ్ అయిపోయింది. లోడ్ అయినప్పుడు వీ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఓవర్ హియర్. మనకి స్టేట్, కౌంటీ, ఓటింగ్ ఇక్కడ చూసారంటే మనం ఆటోమేటిక్ గా కొన్ని బై డిఫాల్ట్ వేరియబుల్స్ డిక్లేర్ వస్తాయి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది స్టేట్ వాల్యూ, సో మ్యాప్ లో ఉండే వాల్యూ అనమాట. ఇది కూడా మ్యాప్ లో ఉండే వాల్యూ. ఇది ఏబిసి అంటే టెక్స్ట్ ఫార్మాట్. ఇది హ్యాష్ ఉందంటే న్యూమరికల్ టైప్. అండర్స్టూడ్? వింటున్నారా? సో అలా అనమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూ. గాట్ ఇట్? ఇప్పుడు వాడు ఏమన్నాడు, సి వాడు ఇచ్చిన డేటాని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఎప్పుడు కూడా డేటా సెట్ ని మనం బిఫోర్ కండక్టింగ్ అనాలిసిస్ డిస్క్రైబ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఈ యాక్టివిటీలు మనం రైట్ అప్ ఏమి ఇవ్వం పెద్దగా. వి మేక్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ వీ ట్రై టు స్టోర్ ఇట్. గట్ ఇట్? సో మనం దాన్ని టాబ్లూ పబ్లిక్ లో స్టోర్ చేస్తాం. జస్ట్ ఫినిషింగ్ యాక్టివిటీస్ ఈజ్ ఇనఫ్. సో ఇక్కడ ఏమన్నాడు, ఓపెన్ ఏ యుఎస్డిఏ డేటా యాక్టివిటీస్ యాక్టివిటీ డేటా సెట్ డౌట్ ఎక్సెల్ఎస్ అండ్ ఎగ్జామిన్ ద కంటెంట్. అందులో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు దానిలో ఫిజికల్ యాక్టివిటీ, ఒబిసిటీ అండ్ అదర్ హెల్త్ డేటా ఇన్ నియర్లీ 100 కాలమ్స్లో ఉన్నాయి మొత్తం. అంటే 100 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. 100 కాలమ్స్ అంటే ఏంటి? ఈచ్ కాలమ్ రిప్రజెంట్స్ వన్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్. ఓకే, ఒక పర్టికులర్ పర్సన్ది క్యారెక్టరిస్టిక్ అనమాట. ఆ క్యారెక్టరిస్టిక్కి మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చి ఉంటాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అన్నాం అనుకోండి, మనం ఎన్ని టైప్స్ ఆఫ్ చూస్తున్నాం మనము? ఫర్ ఎగ్జాంపుల్ 100 కాలమ్స్ ఉన్నాయంటే నీ ఒక పర్సన్ది 100 టైప్స్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేస్తున్నాం. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్, జెండర్, హైట్, వెయిట్, లొకేషన్, ఫిజికల్ యాక్టివిటీ, ఒబిసిటీ, హెల్త్ డేటా, ఇట్లా ఇన్ని రకాలే 100 కాలమ్స్ ఉన్నాయంట అందులో. అండర్స్టూడ్? అండ్ 3000 రోస్ అంటే 3000 పీపుల్ కి సంబంధించింది అది. ఓకే, ఆర్ ఒక పర్సన్ 3000 రికార్డ్స్ అయి ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. ఓకే, సో అంటే 3000 రోస్ ఉన్నాయంటే ఏంటి? 3000 రికార్డ్స్ అని అర్థం. ఒక్కొక్క పర్సన్ 100 డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాయి. అటువంటి మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 3000 పీపుల్ ఉన్నాయి డేటా. అంటే 3000 శాంపుల్స్ ఆర్ 3000 రెస్పాన్సెస్, 3000 రికార్డ్స్ అనుకోవచ్చు. అండర్స్టూడ్? సో నెక్స్ట్ దానికి కనెక్ట్ అవ్వమని చెప్పారు. ఎలా కనెక్ట్ అవ్వమన్నాడు? డ్రాగ్ అండ్ డ్రాప్ యుఎస్డిఏ యాక్టివిటీ డాట్ ఎక్స్ఎల్ఎస్ ఆన్, మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అదర్వైజ్ మనం ఏం చేయొచ్చు? దాన్ని ఇందాక లింక్ చేసినట్టు కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏమన్నా నెక్స్ట్, టాబ్ల్యూ ఆటోమేటికలీ రికగ్నైజెస్ కేటగరికల్ ఫీల్డ్స్ లైక్ స్టేట్ అండ్ న్యూమరికల్ మెజర్స్ లైక్ అడల్ట్ ఒబెసిటీ రేట్స్. మీకు ఆల్రెడీ చూపించాను ఆటోమేటిక్ అవన్నీ.
స్టేట్ స్టేట్ నేమ్ స్టేట్ వేరియబుల్ లాగా, అంటే మ్యాప్ లో ఉండే వేరియబుల్ లాగా, అండ్ న్యూమరికల్ వాల్యూస్ అనేటివి న్యూమరికల్ వాల్యూస్ గా తీసుకుంటుంది అది. ఓకే ఓకేనా? సో నౌ యూ కెన్ స్పీక్. అండర్స్టూడ్. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఇది బేసిక్ డిస్క్రిప్షన్ అండి. యాక్చువల్గా మనకి ఇచ్చినప్పుడు బేసిక్ డిస్క్రిప్షన్. మనం జనరల్గా మనం వెన్ వీఆర్ రియల్లీ యూజింగ్ డేటా సెట్ ని మనం రియల్గా యూజ్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ ఏంటి, దాన్ని స్పెసిఫిక్గా అది ఏంటి, అసలుకి అది ఎందుకు మనం కలెక్ట్ చేస్తున్నాం, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్. కాలమ్ అంటే ఏంటి, నేను చెప్పాను కదా, క్యారెక్టరిస్టిక్. ఒక క్యారెక్టరిస్టిక్ అనమాట, ఒక పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అయి ఉండొచ్చు, ఒక ప్రాసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. గాట్ ఇట్? సో నౌ వీ క్రియేట్ వన్, ఫస్ట్ వన్ ఒక వ్యూస్ అంటాం వీటిని. వ్యూ వన్ సెకండ్ వ్యూ అండ్ క్రియేట్ ఏ డాష్ బోర్డ్. ఓకే, మొత్తం 3 యాక్టివిటీస్ ఐ గెస్. ఓకే, వి గాట్ 3 యాక్టివిటీస్. కాపీ పేస్ట్ ద ఎంబెడెడ్ కోడ్ ఇన్ టు ద HTML పేజ్ ఆఫ్ యువర్ పేజ్. సో వి గాట్ 3 యాక్టివిటీస్. మనం రెండు వ్యూస్ క్రియేట్ చేస్తాం. హలో, వింటున్నారా? అర్థమైంది. ఓకే, రాండి, గాట్ ఇట్. స్కూల్లో లాగుంది కదా. ఓకే, వీ క్రియేట్ 2 వ్యూస్. ఆ 2 వ్యూస్ ని యూజ్ చేసి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాం. నీకు ఇంతకుముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాష్ బోర్డ్స్ అంటే ఏంటి అని, అవి ఎందుకు యూజ్ చేస్తారు ఇన్ జనరల్ గా. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ లో డాష్ బోర్డ్ ఉంది అనుకోండి, ఎంతమంది ఎంప్లాయిస్ వచ్చారు, ఎంతమంది ఎంప్లాయిస్ పోయారు, ఈరోజు ఎన్ని ఆర్డర్స్ చేయాలి, ఎన్ని ఆర్డర్స్ ఫెసిలిటేట్ చేయాలి, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, రేపు ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, రేపు ఏం చేయాలి, ఎన్ని ప్రోడక్ట్స్ తక్కువ ఉన్నాయి, ఇట్లా కొంచెం సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆర్గనైజేషన్, విచ్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ఆర్గనైజేషన్, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ టుమారో, వాట్ హ్యాపెండ్ యెస్టర్డే, వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ మంత్, ఇట్లా కొన్ని డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి డాష్ బోర్డ్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. అవేంటి మాన్యువల్ డాష్ బోర్డ్స్ మన ఆఫీస్లో పెడుతున్నాయి, ఇది డిజిటల్ డాష్ బోర్డ్ అనమాట. సో అంటే ఇప్పుడు మనం డేటా అనేది, బిగ్ డేటా ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటి, అది డైనమిక్గా డేటా జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు కొత్తగా డేటా యాడ్ అవుతూ పోతూ ఉందనుకోండి, ఆ డేటాను కూడా ఈ డేటా అనలిటిక్స్ యూజ్ చేయగలదు, అప్లై చేయగలదు అనమాట. ఓకే, ఎవ్రీ 5 సెకండ్స్కి 10 సెకండ్స్కి ఒకసారి ఇట్ కెన్ గెట్ అప్డేటెడ్ అండ్ ఇట్ కెన్ జనరేట్ సమ్ వాల్యూస్. అండర్స్టూడ్? అంటే గ్రాఫ్ అనేది మార్చుకుంటూ పోతూ ఉండొచ్చు అది ఆటోమేటిక్గా. చలో సరే, అది జస్ట్ బేసిక్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెండు వ్యూస్ క్రియేట్ చేస్తామండి. రెండు వ్యూస్ అయిపోయిన తర్వాత వీ క్రియేట్ ఏ డాష్ బోర్డ్. ఇక్కడ క్లియర్గా స్టెప్స్ ఇచ్చి ఉన్నాయి, యూ కెన్ ఫాలో దోస్ స్టెప్స్ ఆల్సో. సో బట్ స్టిల్ యాజ్ ఇట్ ఇస్ ద ఫస్ట్ టైం, రాదర్ దాన్ క్రాస్ చెకింగ్ వెతకడం కంటే కూడా ఇప్పుడు నా బౌట్ వర్డ్తో చెప్పించుకుంటే ఇట్ విల్ బి బెటర్. ఆల్రైట్, సో లెట్ అస్ గో అండ్ స్టార్ట్ విత్ ఫస్ట్ వ్యూ. ఓకే, వన్ మినిట్, ఫస్ట్ వ్యూ. చలో గో. అసలు దీనిలో 0 వాల్యూ లేదు కదా, ఆల్రెడీ ఎక్స్క్లూడ్ చేసేసే ఉన్నాయి మన దానిలో ఫైల్లో. సో ఇది ఇంక్లూడ్ నల్ వాల్యూ కొట్టినప్పుడు వాళ్ళు చెప్పింది వస్తుందేమో. ఓకే, ఎక్స్క్లూడ్ నల్ వాల్యూ ఆల్రెడీ మనది ఎక్స్క్లూడెడ్ ఉంది నల్ వాల్యూ. దేర్ ఈస్ 0. సిస్టమ్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. ఆల్రెడీ మంది ఎక్స్క్లూడెడ్ ఏమున్నాయి నల్ వాల్యూస్ ని, రైట్ క్లిక్ ఆన్ ద సెలెక్టెడ్ నల్ వాల్యూస్ అండ్ ఎక్స్క్లూడ్. ఆల్రెడీ అవి ఎక్స్క్లూడ్ అయ్యే ఉన్నాయి మన దానిలో. ఓకే, మీరు రైట్ క్లిక్ చేసి ఒకసారి చూడండి, ఈ లాటిట్యూడ్ మీదకి వెళ్ళి ఫిల్టర్ కొట్టండి. ఫిల్టర్ కొట్టినప్పుడు ఇక్కడ ఇంక్లూడ్ నల్ వాల్యూస్ ఉందా ఎక్స్క్లూడ్ నల్ వాల్యూస్ ఉందా చూడండి. ఓకే, ఇంక్లూడ్ నల్ వాల్యూస్ ఉంటే మనం ఆప్షన్ పర్ఫామ్ చేయాలి. మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేయలేదు, సెలెక్ట్ చేయలేదు అంటే ఏంటి, ఆల్రెడీ ఎక్స్క్లూడెడ్ నల్ వాల్యూస్ ని ఆల్రెడీ తీసేసే ఉంది. సెకండ్ దానిలో కూడా చెక్ చేసుకోండి ఒకసారి, ఆల్రెడీ తీసేసే ఉంది. ఓకే, సో మనం అనలైజ్ చేసినప్పుడు వీ డిడ్ ఇన్ కాట్ ఎనీ నల్ వాల్యూస్.
Okay, now you have a map showing dots for every country where you have a record. And then right click on the exclusion filter and make global. ఒక పని చేయండి, అప్లై కొట్టండి, దెన్ అగైన్ రిమూవ్ చేయండి, అప్లై కొట్టండి. ఓకే, సో వాట్ దే వాంట్ ఈస్ దే వాంట్ నల్ వాల్యూస్ ఎక్స్క్లూడెడ్ అనమాట. ఒకసారి ఇంక్లూడ్ కొడితే ఫిల్టర్లోకి వచ్చేస్తుంది వాల్యూ, మళ్ళీ అగైన్ అన్చెక్ కొట్టేసి అప్లై కొట్టండి. ఓకే, నౌ యూ గాట్ ఫిల్టర్స్ అండ్ వీ నీడ్ టు మేక్ ఇట్ గ్లోబల్. Select my global. ఇక్కడ మనం అప్లై టు వర్క్ షీట్స్ ఉంది కదా, అక్కడ సెలెక్ట్ ఆల్ యూజింగ్ దిస్ డేటా సోర్స్ కి అప్లై చేసేస్తాయి. నౌ దిస్ విల్ బికమ్ గ్లోబల్ అన్నమాట. ఓకే, అంటే అర్థం ఏంటంటే మనం నెక్స్ట్ షీట్ ఓపెన్ చేసాం అనుకో, దానిలో ఆల్రెడీ ఈ ఫిల్టర్స్ వచ్చేస్తాయి. ఓకే, అంటే మనం ఎప్పుడైతే డేటాని సెలెక్ట్ చేస్తాం అంటే ఈ డేటా సెట్ ని యూజ్ చేసిన ప్రతిసారి ఇట్ విల్ బికమ్ ఫెమిలియర్ అనమాట. ఓకే, ఆ ఫిల్టర్ అనేది అప్లై అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, చలో ఫస్ట్, సరే ఇది అయిపోయింది కదా. సో దెన్ అది అడుగు 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 ఏమనుందా అడిగేది, ఎనీ క్వశ్చన్? చలో అయిపోయింది. సో బై దిస్ మన టాస్క్ ఇలా ఉంటుంది, ఈ సిచ్యువేషన్ లో ఉంటుంది మనకి. ఓకే, క్లాస్ లో ఏమొచ్చింది, ఏ గ్రేడ్ వచ్చింది, మళ్ళీ వాడుకో. చలో ఈ స్క్రీన్ వచ్చింది అనుకుందాం మనం. నెక్స్ట్ ఈ డ్రాగ్ అడల్ట్ ఒబెసిటీ రేట్ ఫ్రమ్ మెజర్స్ ప్యానల్ ఇన్ టు కలర్ అండ్ కాపీ ఇట్ టు సైజ్ సెల్ఫ్ టు ఎన్కోడ్ కంట్రీస్ బై దోస్ వాల్యూస్. చలో మళ్ళీ అగైన్ ఇంకోసారి, డ్రాగ్ అడల్ట్ ఒబెసిటీ రేట్ ఫ్రమ్ ద మెజర్స్ ప్యానల్ ఇన్ టు ద కలర్, అంటే కలర్ అనే ఆప్షన్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. And copy it into size cell to encode countries by these values. Okay, right. Chala, ikkada emanna vaadu? Adult obesity rate. Adult obesity ani paine undal kada. Adult and paine kodate vachindi. అడల్ట్ ఒబెసిటీ రేట్ ని డ్రాగ్ చేసి ఇక్కడ కలర్ ఉంది కదా, ఆ కలర్ మీద ఏమన్నాడు. ఓకే, తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సైజ్ మీద ఏమన్నాడు. ఓకే, వింటున్నారా, చూసారా, అందరు చేసేసారా పని ఆల్రెడీ, చేసారా యాక్టివిటీ? అడల్ట్ ఒబెసిటీ రేట్ని లాగి కలర్ మీద వేసాం, మళ్ళీ అదే అడల్ట్ ఒబెసిటీ రేట్ని లాగి సైజ్ మీద వేసాం. ఓకే, సో నెక్స్ట్ వాడు ఏం అడిగాడు, చేంజ్ కలర్ టు రెడ్ వైట్ గ్రీన్ డైవర్జింగ్. ఓకే, సో అది ఎక్కడ ఉంది, ఇక్కడ అంతా వెతుక్కుంటూ ఉంటాం మనం. ఇది షోని తీసేసాం అనుకో, ఇక్కడ షో మీ ఉంది కదా, దాని మీద క్లిక్ కొట్టండి, పోతుంది. ఇక్కడ అడల్ట్ ఒబెసిటీ రేట్ అనేది కదా, దాని మీద డబుల్ క్లిక్ కొట్టండి కలర్ మీద. ఓకే, ఇక్కడ దీని మీద కొడితే ఇక్కడ ఆప్షన్స్ వస్తుంది. ఏం అడిగాడు వాడు, ఆప్షన్ ఏంటి మన అడిగింది వాడు, రెడ్ వైట్ గ్రీన్ డైవర్జింగ్. చలో రెడ్ వైట్ గ్రీన్ డైవర్జింగ్, రెడ్ గ్రీన్ వైట్ డైవర్జింగ్. ఓకే, ఏదైనా ఆప్షన్ అడిగింది వాడు,
రెడ్ వైట్ గ్రీన్ డైవర్జింగ్ రెడ్ గ్రీన్ వైట్ వచ్చింది. ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా రెడ్ వైట్ గ్రీన్ అన్నట్లు ఏమన్నా? రెడ్ వైట్ గ్రీన్ రెడ్ వైట్ గ్రీన్ అంతేనా ఇది? గ్రీన్ ఓకే ఓకే. గ్రీన్ వైట్ రెడ్ గ్రీన్ వైట్ రెడ్ ఓకే. 12.45 నుంచి వచ్చిందా ఐడియా? ఉందా? అర్థమైందా? చూడండి కస్టమ్ డైవర్జింగ్ లోకి వెళ్ళండి. ఆప్షన్స్ లో లాస్ట్ కస్టమ్ డైవర్జింగ్ వెళ్ళండి. ఇటు పక్కన గ్రీన్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇటు పక్కన రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే కొట్టండి. నౌ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ కలర్. ఓకే ఓకేనా? వచ్చిందా సేమ్ కలర్? ఇలా వచ్చింది, ఇలా వచ్చిందా? వచ్చిందా? ఎవరికన్నా రాలేదా? అవీనా వచ్చిందా? అవీనా థర్డ్ సిస్టమ్. చెప్పు ఏమైంది? ఏ నువ్వు డ్రాగన్ డ్రాప్ చేసావా? ఇది నీదేగా అవీనా? చూస్తుంది, నేను చూస్తుంది, నీదేనా? దీని మీద డబల్ క్లిక్ కొట్టు. ఇక్కడ దీని మీద ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం ప్యానెల్లో. వాడు అడిగిన కలర్ ఇందులో ఉందా లేదా చూసుకోవాలి. గ్రీన్ బ్లూ రెడ్ గ్రీన్ వైట్ ఉంది. ఈ కలర్ ఉంది కానీ వాడికి కావాల్సింది ఏంటి? గ్రీన్ వైట్ రెడ్ కావాలి. ఇక్కడ లేదు కాబట్టి మనం కస్టమ్ డైవర్జింగ్ లోకి వెళ్ళి ఇట్ సైడ్ గ్రీన్ సెలెక్ట్ చేసుకొని ఓకే అట్ సైడ్ రెడ్ సెలెక్ట్ చేసుకో. ఓకే ఓకే ఓకేనా? చాలా. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ ఏం చెప్పాడో చూద్దాం మళ్ళీ. నౌ యాడ్ ఏ ఫిల్టర్ టు ఎనేబుల్ సెలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ స్టేట్స్. క్లిక్ అండ్ డ్రాగ్ స్టేట్స్ ఇన్ టు ద ఫిల్టర్. రైట్ క్లిక్ ఆన్ ద ఫిల్టర్స్ ఇన్ ద ఫిల్టర్స్ అండ్ షో క్విక్ ఫిల్టర్. డీ సెలెక్ట్ ఆల్ అండ్ సెలెక్ట్ అల్బామా. రైట్, అల్బామా సెలెక్ట్ చేయమన్నాడు. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే ఎట్లా సెలెక్ట్ చేస్తాం అనేది. సో స్టేట్ ని డ్రాగ్ చేసి లోపలేసేసి అన్నిటినీ నన్ కొట్టేసి అల్బామా ఒక్కటి సెలెక్ట్ చేసుకొని ఓకే కొడతాం. ఓకే ఓకేనా? సో రీనేమ్ ద వర్క్ షీట్ యాజ్ మ్యాప్ వ్యూ. దీన్ని మ్యాప్ వ్యూ అని పేరు పెడతాం. ఓకే ఓకేనా? సో దెన్ నౌ సేవ్ చేసుకోండి డెస్క్టాప్ మీద కానీ ఎక్కడన్నా. జస్ట్ సేవ్ కొడితే లాగిన్ అడుగుతుంది. ఇది ఊరికే వీక్ వన్ ట్యాబ్లీ అనుకోండి. వీక్ వన్ స్టేట్ తీసుకొచ్చి ఫిల్టర్స్ లో వేసి ఫిల్టర్స్ లో అన్ని తీసి పడేసి అల్బామా ఒకటి సెలెక్ట్ చేసుకో. వేసావు కదా, సెలెక్ట్ చేసుకోమంటుంది కదా ఏదైనా ఒక స్టేట్ ని ఫిల్టర్ చేయమంటది కదా. దానిలో నన్ గోటు కింద నన్ ఉంటుంది చూడు, టేబుల్ వాల్యూస్ కింద కొట్టిన తర్వాత పైన ఫస్ట్ అల్బామా ఉంది కదా, అల్బామా సెలెక్ట్ చేసుకో అంతే. ఓకే కొట్టు. ఆ షీట్ పేరు అది అయిపోయిన తర్వాత కింద ఇక్కడ షీట్ ఉంది కదా, షీట్ వన్ అను షీట్ టూ అని ఉంది కదా, దాని మీద డబల్ కొట్టు క్లిక్ కొట్టి దాని పేరు మ్యాప్ యూ అని మార్చుకో. ఓకేనా? మార్చావా? సేవింగ్ ఏం అక్కర్లేదు, సేవ్ చేస్తే మళ్ళీ ఏదో టైం వేస్ట్ కానీ సేవ్ ఏం చేయకండి, అట్లా ఉంచేయండి. నెక్స్ట్ ట్యాబ్ ఇది, నెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేయండి.
నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఏదో ఒకటి ఇంకోటి ఓపెన్ చేశాను, ఇది కూడా డిలీట్ చేసి పడేయాలి. అవసరం లేదులే. చలో గో టు, లెట్ అస్ గో టు నెక్స్ట్ వ్యూ, సెకండ్ వ్యూ క్రియేట్ చేయటం. సెకండ్ వ్యూలో వాడు ఏమడుగుతున్నాడో చూద్దాం. ఓకే, సెకండ్ వ్యూలో ఏమన్నాడు, స్కాటర్ ప్లాట్ షోయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఒబెసిటీ అండ్ హెల్త్ రిలేటెడ్ బిహేవియర్స్ అట్ ద కంట్రీ లెవెల్. ఓకే, డ్రాగ్ అడల్ట్ ఒబెసిటీ రేట్ ఇన్ టు రోస్ అండ్ స్మోకర్ పర్సంటేజ్ న్యూ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ అండ్ పర్సంటేజ్ డు నాట్ ఎక్సర్సైజ్ ఇన్ టు కాలమ్స్. ఇవన్నీ వెతకాలంటే మనము సర్చ్ యూజ్ చేయాల్సింది. ఓకేనా, చలో లెట్ అస్ గో టు దిస్ వన్. వాడు ఫస్ట్ అడిగింది ఏంటి, అడల్ట్ ఒబెసిటీ రేట్ని ఎందులో తీసుకొచ్చుకోమన్నాడు, రోస్లో ఏమన్నాడు, అడల్ట్ ఒబెసిటీ రేట్. సర్చ్లోకి వచ్చి ADULT అనుకుంటాండి, యూ విల్ గెట్ అడల్ట్ ఒబెసిటీ రేట్, దాన్ని తీసుకొచ్చి రోస్లో వేయమన్నాడు ఏసెసా. ఓకే, నెక్స్ట్ వాడు ఏమడిగాడు, పర్సంటేజ్ 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 మూడు పర్సంటేజ్ వాల్యూస్ని తీసుకొచ్చి దాన్ని వేయాలి. సో మనం ఇక్కడ సర్చ్లో పర్సంటేజ్ పెడితే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. పర్సంటేజ్ అబో చాలా ఉన్నాయి, పర్సంటేజ్ ఆఫ్ స్మోకర్స్ ఇంటూ కాలమ్స్, దెన్ పర్సంటేజ్ ఈటింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, పర్సంటేజ్ ఈటింగ్ ఫ్యూ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఓకే, దెన్ పర్సంటేజ్ హూ డు నాట్ ఎక్సర్సైజ్ డబ్ల్యూ లాస్ట్లో ఉంటుంది, అది తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఓకే, వీ హ్యావ్, మనం ఇప్పుడు అడల్ట్ ఒబెసిటీ రేట్కి మిగతా వాటికి మధ్య రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేశాం. ఓకే, నా తర్వాత ఏమన్నా, డ్రాగ్ కౌంటీ అండ్ స్టేట్ ఇన్ టు ద లెవెల్ ఆఫ్ డీటెయిల్ వితౌట్ దిస్ స్టెప్ టాబ్యులీ డిఫాల్ట్ బిహేవియర్ ఇట్ ఇన్ టు సమ్ ఆఫ్ ద వాల్యూస్ అక్రాస్ ద స్టేట్స్ విచ్ యూ హ్యావ్. ఓకే, సరే, డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రీ అండ్ స్టేట్ ఇన్ టు లెవెల్ ఆఫ్ డీటెయిల్. ఓకే, ఆల్రెడీ వచ్చినాయి, ఉన్నాయి కదా, అని ఇందాక గ్లోబల్ చేసేసాం కదా, చలో ఉన్నాయి ఆల్రెడీ. ఇంతవరకు వచ్చిందా ఇది, ఆల్రెడీ మనం నెక్స్ట్ షీట్ ఇందాక ఆల్రెడీ గ్లోబల్ చేసాం కాబట్టి నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయగానే దానిలో ఒక వాల్యూ తీసుకొచ్చి చేయగానే పైన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటాయి, కింద స్టేట్ కంటే ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. ఓకే, లెవెల్ ఆఫ్ డీటెయిల్, ఇది లెవెల్ ఆఫ్ డీటెయిల్, దీనిలో తీసుకొచ్చి చేయమన్నాడు. ఎస్, ఆల్రెడీ ఉన్నాయి అనమాట ఇక్కడ లెవెల్ ఆఫ్ డీటెయిల్లో. ఓకే, సో లాంగిట్యూడ్ ఏజ్ సమ్ ఈ రెండు ఉన్నాయి, తర్వాత వాడు ఏమడుతున్నాడో చూద్దాం. ఓ తర్వాత టాబ్లీ డిఫాల్ట్ బిహేవియర్ ఇస్ సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్ రోస్. స్కాటర్ ప్లాట్ వ్యూ రాలేదు కదా దీనిలో మనం, రిమూవ్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్, ఇక్కడ ఫిల్టర్స్ లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఉన్నాయి కదా. హలో హలో
మీరు ఎవరు మాట్లాడకపోతే ఇలాగా సో ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసేసి ఇక్కడ రైట్ క్లిక్ కొట్టారు అనుకోండి, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ట్రెండ్ లైన్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది, షో ట్రెండ్ లైన్స్ అని కొట్టండి. ఓహో డేటా మీద కొట్టకపోయినా కూడా కింద కొట్టండి, కింద గ్రాఫ్ ఉంది కదా, గ్రాఫ్ మీద రైట్ క్లిక్ కొట్టి ట్రెండ్ లైన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇట్ లుక్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ద డేటా షీట్ నౌ. సో దీన్ని మనం స్కాటర్ ప్లాట్ అంటాం. స్కాటర్ ప్లాట్ అంటే ఏంటి, ఆ ట్రెండ్ లైన్ వెళ్తుంది చూసారా, హలో ఆ ట్రెండ్ లైన్ వెళ్తుంది కదా, ట్రెండ్ లైన్ యావరేజ్ రేట్ అనమాట అది. ఇప్పుడు 20కి యావరేజ్ రేట్ ఇది అనుకోండి, 20కి డేటా ఇంత దూరం వరకు స్కాటర్ అవుతుంది, అంటే ఈ ఏరియా అనేది ఇప్పుడు మనం ఓవరాల్ గా మొత్తం డేటా కన్సిడర్ చేసామనుకో, ఈ ఏదైతే బాగా డార్క్ గా ఉందో ఆ ఏరియాలో ఎక్కువ వాల్యూస్ వస్తాయని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రెగ్యులర్ గా వచ్చే సేల్స్ వాల్యూస్ మనం కన్సిడర్ చేస్తున్నాం అనుకో, ఎక్కడైతే థిక్గా ఉందో ఆ రేట్ అనేది రెగ్యులర్ గా వచ్చే రేట్ కింద మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే వెన్ వీఆర్ మేకింగ్ డెసిషన్, మనం ప్రెషర్ పర్సెప్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, కొత్త ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాం మన రేట్ ఎంతవరకు రావచ్చు, అంటే మనం ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ, అంటే ఎక్కడైతే ఎక్కువ స్కాటర్ అయ్యిందో డేటా, ఎక్కువ ఎక్కువ ప్రజెంట్ ఉందో ఆ ఏరియాలో జనరల్ గా వచ్చే డేటా అనమాట. ఇవన్నీ స్కాటర్ అయిపోయి ఉన్నాయి చూసారా, అవన్నీ కొంచెం ఇర్రెగ్యులర్ డేటా అనమాట. దే ఆర్ అవే ఫ్రమ్ రెగ్యులర్ డేటా. ఓకేనా, అది వచ్చిందా అందరికి, ఇంతవరకు వచ్చిందా? ఇదివరకు ఖాళీగా ఉంది సిస్టమ్, బుక్ 3 అని ఉంది, పోయింది అది, ఏది రాలేదు, ఓపెన్ చేయి, మరి చేసేయి మళ్ళీ. ఇది రాణిది కనెక్ట్ అవుతుంది, ఆగిపోయినట్టుంది. రాణిదేనా ఫస్ట్ది? రాణి ఇంటర్నెట్ లేదా? రాణి డిస్కనెక్ట్ అయిపోయిందా? సరే ఇది అయిపోయింది, ఇంకో ఇక్కడ వరకు అయిపోయింది, వెయిట్ ఫర్ రాణి. సో నెక్స్ట్ టాస్క్ నువ్వు చేసేసేసేసి ఈలోపు. అవినా నీది అంతవరకు అయిపోయిందా? చలో నెక్స్ట్ టాస్క్ ఏముంది, జస్ట్ కలరింగ్ అంతే, అది అయిపోతే డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం. డాష్ బోర్డ్ ఈజీ ఉంటుంది. ఓకే సో కలర్ పర్పుల్ యాడ్ చేయమని చెప్పాడు, ఆటోమేటిక్ డ్రాప్ డౌన్ కలర్ పర్పుల్ చేంజ్ కలర్ టు పర్పుల్, ఓపెన్ ద డ్రాప్ మెను, టెక్స్ట్ టు ఆటోమేటిక్ అండ్ సెలెక్ట్ సర్కిల్, దెన్ మూవ్ టు సైడ్ లైన్స్, సెలెక్ట్ ట్రెండ్ లైన్స్. రాణి వచ్చిందా? రాణి డేటా అయిపోయిందా? రాణి డేటా అయిపోయిందా? గట్టిగా చెప్పు, అనేబుల్ టు కనెక్ట్. సరే ఎంతవరకు వచ్చింది ఇది, ఇప్పుడు చెప్పిన వరకు స్కాటర్ ట్రెండ్ లైన్స్ వచ్చాయి మీకు, ఇక్కడ వరకు అయిందా, ఇంతవరకు అయిందా, ప్రజెంటేషన్ వస్తుందా మీకు? అవినా రాణికి మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయిందా? అమ్మా ఇలా అయితే ఇలాగే. శశిన్ ఇది కూడా స్ట్రక్ అయిపోయింది, అవునా? ఒక 2 మినిట్స్ అంతా అయిపోయింది ఇది. మీరు ఎవరు సేవ్ చేయమకండి దాన్ని,
టీవీ వేరు డిస్కనెక్ట్ చేసా, మీకు కొంచెం లోడ్ తగ్గుతుంది నెట్ది. అయిపోయిందా శశి, ట్రెండ్ లైన్ వరకు వచ్చిందా? శశి శశి చెప్ శశి. నువ్వు గ్రాఫ్ మీద రైట్ క్లిక్ కొట్టు, పక్క కిందికి ఎక్కడన్నా వచ్చి ఇలా ఇగో చూడు, ఇట్లా ఇక్కడ ఇక్కడ రైట్ క్లిక్ కొట్టు, ఇట్లా పక్క కిందికి వచ్చి కొట్టితే ట్రెండ్ లైన్ అని వస్తుంది, దానిలోకి వెళ్ళి షో ట్రెండ్ లైన్స్ అని కొట్టు. రాణి మీరు డిస్కనెక్ట్ అయిపోయారు, మాట్లాడండి ఒకసారి, ఎక్కడ దాకా వచ్చిందో. యా ట్రెండ్ లైన్ వరకు వచ్చిందా? వామ్మో, ఏమన్నా అడిగితే మాయమైపోతుంది రా రాణి. శశి వచ్చినాయి ట్రెండ్ లైన్? రాణి ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తారా, తాగుతారా లైన్ లో, పడి వెళ్ళిపోకుండా వెళ్ళిపోకుండా ఒక 2 మినిట్స్ ఆగండి. వచ్చిందా డేటా ఇప్పుడు? ఓకేనా? సరే ఇప్పుడు ఎక్కడి నుంచి? షీట్ 2 నుంచి అసలు చేయలేదు ఏమి? ఎందుకని? ఏముంది అక్కడ? వాడు ఏమన్నాడు? డ్రాగన్ చేయండి చేయండి చేయండి, ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, చేయండి. ఓకే సో ఒక నిమిషం, డ్రాగ్ అండ్ డ్రాప్ అడల్ట్ ఒబిసిటీ రేట్, ADULT అని అడల్ట్ సెర్చ్ లో కొడితే అడల్ట్ ఒబిసిటీ రేట్ వస్తుంది, దాన్ని తీసుకొచ్చి రోస్ వేయండి. ఓకే, తర్వాత టేక్ పర్సంటేజ్ అని సెర్చ్ లో కొట్టండి, పర్సంటేజ్ కొట్టి హూ ఇస్ నాట్ ఎక్సర్సైజింగ్ ఒకటి, ఈటింగ్ ఫ్యూ ఫ్రూట్స్ ఒకటి, ఇంకోటి ఏముంది? నో స్మోకర్స్, పర్సంటేజ్ స్మోకర్స్ సెకండ్. అంతేనా? వాడు వరుసగా అడిగాడు, ఆ వరుసగానే వేయండి. ఫస్ట్ ఏం అడిగాడు? స్మోకర్స్ యాడ్ చేయమన్నాడు, తర్వాత పర్సంటేజ్ ఫ్యూ ఫ్రూట్స్, తర్వాత హూ ఇస్ నాట్ ఎక్సర్సైజింగ్. సో దీన్ని డ్రాగ్ చేసి ముందుకు లాగండి. ఓకే, తర్వాత స్టేట్ని తీసుకొని చేయమన్నాడు, దాంట్లో స్టేట్ ఏమన్నాడు? ఏంట్రా ఏ రాలేదు? సమ్ ఒక సిటీ ఇన్ని వచ్చినాయి, ఇందాకేం రాలేదు? మేబీ ఇక్కడ సెలెక్టెడ్ ఏమైనా ఉన్నాయా? ఓ ఓ, ఇక్కడ స్టేట్ మీద క్లిక్ కొడితే కౌంటీ బయటకు వస్తుంది కదా. స్టేట్ పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, అప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సెలెక్ట్ యువర్ గ్రాఫ్, రైట్ క్లిక్ ట్రెండ్ లైన్స్, షో ట్రెండ్ లైన్, రైట్ క్లిక్ ట్రెండ్ లైన్స్, షో ట్రెండ్ లైన్, రైట్ క్లిక్ ట్రెండ్ లైన్స్, షో ట్రెండ్ లైన్స్. ఓకే, ఇట్ ఈస్ డన్. ఓకే, సో నా ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది మంది. అందరు ఈ స్టెప్ దగ్గర ఉన్నారా? ఇప్పుడు ముందుకెళ్ళిపోయావా అవినా? ముందుకెళ్ళిపోయావా నువ్వు? చేంజ్ కలర్ టు పర్పుల్, ఓపెన్ డ్రాప్ డౌన్ మెనూ, నెక్స్ట్ టు ఆటోమేటిక్ అండ్ సెలెక్ట్ సర్కిల్. ఇక్కడ ఆటోమేటిక్ ఉందా? ఇక్కడ సర్కిల్ అంటే సెలెక్ట్ చేసుకోండి, ఆల్రెడీ సర్కిల్లోనే ఉంది.
ఓకే, తర్వాత కలర్ ని పర్పుల్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. పర్పుల్ 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 కలర్ ఉంది కదా, కలర్ మీద క్లిక్ కొట్టండి, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దానిలో పర్పుల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వచ్చేసింది. సో సెలెక్ట్ అనాలిసిస్ ఇన్ ద టాప్ మెను అండ్ చెక్ ట్రెండ్ లైన్. ఇక్కడ అనాలిసిస్ లోకి వెళ్ళి ట్రెండ్ లైన్స్, ట్రెండ్ లైన్స్ లోకి వెళ్ళి షో ట్రెండ్ లైన్స్ కొట్టిన కూడా అన్నీ వస్తాయి. ఓకే, అది ఇంకొక ఆప్షన్. ఓ, అనాలిసిస్ లోకి వెళ్ళి ట్రెండ్ లైన్స్ కొట్టినా కూడా యూ కెన్ గెట్ ఆల్ ట్రెండ్ లైన్స్. దీంతో మన యాక్టివిటీ అయిపోయింది. సెకండ్ యాక్టివిటీ క్రియేటింగ్ స్కాటర్ ప్లాట్. ఓకే, ఇందాక నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మరి విన్నర్ వినలేదు చెప్తా ఇప్పుడు. అది ఇప్పుడు ఇక్కడ కాపీ చేసుకుని స్కాటర్ వ్యూ డబుల్ క్లిక్ కొట్టి షీట్ నేమ్ ని స్కాటర్ వ్యూ కింద మార్చేయండి, స్కాటర్ ప్లాట్ వ్యూ. ఓకే, రెండింటికి నేమ్ చేంజ్ చేయాలి ఖచ్చితంగా. చేసారా? చేశారు కదా. ఓకే, డన్. చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ట్రెండ్ లైన్ అంటే అర్థం ఏంటి అంటే, మన వాల్యూ ఏదైతే స్మోకర్స్ కి అడల్ట్ ఒబెసిటీ రేట్ కి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాల్యూ ఇస్ లైక్ దిస్, అంటే గ్రోయింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఒబెసిటీ రేటు స్మోకర్స్ స్మోకింగ్ చేసే అలవాటు ఇంక్రీజ్ అయ్యే కొంది ఒబెసిటీ రేటు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే ఈ రెండింటి మీద రిలేషన్ ఎలా ఉంది, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేసాం అనుకోండి, ఎక్కువ స్మోకర్స్ ఏ ఏరియాలో ఉన్నారో విత్ అడల్ట్ ఒబెసిటీ రేట్, అంటే ఏదైతే డార్క్ ఏరియా ఉందో ఈ ఏరియాని మనము రీజన్, ఈ రీజన్ ని మనం ఈ రీజన్ లో ఎక్కువ మంది జనాలు ఉన్నారనమాట విత్ హైయెస్ట్ స్మోకింగ్ ఆర్ విత్ హైయెస్ట్ ఒబెసిటీ. నాట్ హైయెస్ట్ ఒబెసిటీ, లైక్ హ్యావింగ్ హై ఒబెసిటీ అనమాట, హ్యావింగ్ ఒబెసిటీ అండ్ స్మోకింగ్ ఈ ఏరియాలో. ఇక్కడ చూసినారనుకోండి, ఈటింగ్ ఫ్రూట్స్, ఈటింగ్ ఫ్యూ ఫ్రూట్స్ అండ్ హ్యావింగ్ ఒబెసిటీ ఈ రీజన్ లో. ఈ అక్కడక్కడ చుక్కలు చుక్కలు ఉన్నాయి చూసారా, అది ఎప్పుడో ఒకసారి జరిగే విషయం అనమాట. కానీ ఇక్కడ మాత్రం వెరీ ఫ్రీక్వెంట్ గా సేమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. లైక్ మనం ఇప్పుడు రోడ్లో వెళ్తున్నాం అనుకోండి, యాక్సిడెంట్ పోర్న్ ఏరియా అని చెప్తారు కదా మనకి. ఎందుకు చెప్తారు అక్కడ? అక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా. రోడ్ పొడుగుతా బెటర్, అన్ని ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు జరిగి ఉండొచ్చు కదా, ప్రతి ఇక్కడ బెటర్ అనమాట. రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా యాక్సిడెంట్ జరిగే కాడ ఏం చేస్తారు, యాక్సిడెంట్ పోర్న్ ఏరియా అని చెప్పారు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఎవాల్యుయేటింగ్ సేల్స్ అనుకోండి, నా కంపెనీకి ఎంత సేల్స్ వస్తుంది అని ప్రిడిక్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో స్కాటర్ ప్లాట్ వేసాం అనుకోండి, మనం ఎక్కువ మన వాల్యూ ఏ రేంజ్ లో ఉందో మనకు తెలిసిపోతుంది అనమాట. అండర్స్టూడ్? అంటే మనం ఏం చేసుకోవచ్చు, ఓకే నేను ఇన్వెస్ట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది అని పర్సీవ్ చేసుకుని ఆ వాల్యూ ప్రకారం వేసుకోవచ్చు. ఓకే, స్కాటర్ అంటే ఏంటి అంటే మనం ఇది యావరేజ్ వాల్యూ ఇది అనమాట. ఈ ట్రెండ్ లైన్ చూసారా, దిస్ ఈజ్ యావరేజ్ వాల్యూ. ఈ యావరేజ్ వాల్యూకి ఎంత దూరంలో వాల్యూస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయని తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వాల్యూ చూసారంటే మీరు ట్రెండ్ లైన్ కి చాలా దగ్గరగా డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి ఇది గుడ్నెస్ ఫిట్ అంటాం దీన్ని మనం, ప్రాపర్ గా ఫిట్ అయింది డేటా అని. అదే ఇంత ఎక్కువగా స్కాటర్ అయింది అనుకోండి, మనం ఎస్టిమేట్ చేయడం కష్టం అనమాట. డేటా అనేది ఈ చుక్కలు కూడా దూరం దూరంగా ఉన్నాయనుకోండి అన్ని, మనం ఎస్టిమేట్ అంటే ప్రిడిక్ట్ చేయడం కష్టం. అదే ఇలా దగ్గరగా ఉన్నాయనుకోండి మనం ప్రిడిక్ట్ చేయడం ఈజీ. అర్థమైందా స్కాటర్ ప్లాట్ యొక్క ఉపయోగం? స్కాటర్ అంటే ఏంటి, మనం వాల్యూస్, మనం రెగ్యులర్ గా వచ్చే వాల్యూస్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎట్లా ఉన్నాయి, మ్యాప్ మీద ఎక్కడెక్కడ ఎట్ట పడిపోయినాయి. ఓకే, ఈ రెండు అయిపోయినాయి కదా. నౌ వీ క్రియేట్ ఏ డాష్ బోర్డ్. ఇది న్యూ వర్క్ షీట్ కదా, కింద ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ న్యూ వర్క్ షీట్, దాని పక్కన న్యూ డాష్ బోర్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ కొట్టండి. ఒకటే కొత్త షీట్ డాష్ బోర్డ్ అని. ఓకే, సో నౌ లెట్ అస్ గో టు డాష్ బోర్డ్. ఇది ఇలా చేసినా కూడా వస్తుంది పైకి వెళ్ళి న్యూ డాష్ బోర్డ్ అంటే కూడా. ఓకే, నౌ డబుల్ క్లిక్ ఆన్ ఈచ్ వ్యూ టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆన్ టు ద డాష్ బోర్డ్. రైట్ క్లిక్ ఆన్ టు ద స్టేజ్ స్టేట్ ఫిల్టర్, సెలెక్ట్ కాంపాక్ట్ లిస్ట్. సర్లేండి, ఇప్పుడు మనకి ఇక్కడ రెండు వ్యూస్ ఉన్నాయి కదా, రెండు వ్యూస్ని తీసుకోండి. డబుల్ క్లిక్ కొడితే రెండు వచ్చేస్తాయి. ఓకేనా, టూ షీట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, రైట్ క్లిక్ ఆన్ ద స్టేట్ ఫిల్టర్, సెలెక్ట్ కాంపాక్ట్ లిస్ట్. రైట్ క్లిక్ ఆన్ ద స్టేట్ ఫిల్టర్, స్టేట్ ఫిల్టర్ ఎక్కడ వచ్చాడు ఇక్కడ? స్టేట్ ఫిల్టర్ రాలేదు కదా వాడు.
ఎవరెవరిని అడిగారు, ఎవరెవరిని కోపడుతున్నారు. ఫిల్టర్ ఫిల్టర్ ఫిల్టర్, వీ నీడ్ టు యాడ్ ఏ న్యూ ఫిల్టర్ ఐ గెస్. Like this. Chalo, got it. And right click. ఏం అడిగాడు వాడు, చూస్తున్నారా మీరు నేనేం చేస్తాను? సెలెక్ట్ సెలెక్ట్ కాంపాక్ట్ లిస్ట్. ఈ విచిత్రమైన ఆప్షన్ నేను సరిగ్గా లేదు ఎప్పుడు కూడా. ఎవరిదిరా పాట శశి, మన ఇంట్లోనేనా? మీ ఇంట్లోనా? సరే, ఐ క్లిక్ ఆన్ దిస్ ఫిల్టర్ అగైన్, మేక్ ఇట్ మేక్ సెలెక్ట్ మేక్ గ్లోబల్. ఇక్కడ దొంగకొని ఉంటాయి చిన్న చిన్న పదాలు. స్టైల్ ఐ గెస్ కాంపాక్ట్ అనేది కస్టమైజ్. సెలెక్ట్ ఆల్ వాల్యూ, సర్చ్ కాంపాక్ట్, షో టైటిల్, ఎడిట్ టైటిల్, సెలెక్ట్ వెక్. యా కృష్ణ, చెప్పండి చెప్పండి. రేపు మార్నింగ్ లేదా నైట్, ఈరోజు నైట్ క్లోజ్ అయిపోతాయి బ్రో, అని ఫినిష్ చేసేస్తాను. ఏముండదు, అన్ని అయ్యి అంత ఐడియా ఉంది నాకు, డేటా సైన్స్ అంత ఐడియా ఉంది. స్క్రీన్ షాట్స్ తీసి నీకు పంపించాలి, నువ్వు సబ్మిట్ చేయాలి. లాగా అంతే అనుకోండి, అంతే. కాపీ పేస్ట్ ఏముండదు, జస్ట్ స్క్రీన్ షాట్స్ అంతే, ఇంకేముండదు అక్కడ. డిస్కషన్ బోర్డ్ అసలు ఏం లేదు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ నీడ్ టు ఆస్క్ అనమాట, అంతే. నాకు ఐడియా ఉంది కదా, నేను చూశాను ఆల్రెడీ, చూశాను ప్లస్ లో ఐడియా కూడా ఉంది నాకు. ఐడియా ఉంది బ్రో నాకు, మీరు డోంట్ వరీ, నాకు తెలిసి ఇస్తే లైక్ హార్డ్లీ నాకు ఇట్ టేక్స్ హాఫ్ అన్ అవర్ ఫర్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. ఓకేనా? నేను నేను ఫిక్స్ చేస్తాను అది. నేను ఫస్ట్ వీక్ కదా, ఫస్ట్ వీక్ కాబట్టి ఫస్ట్ వీక్ కాబట్టి చెప్తున్నా, రేపు రేపు అయినా అయిపోతుంది. ఇట్స్ నాట్ రేపు మార్నింగ్ అయిపోతుంది, లేదంటే ఈరోజు నైట్ అయితే క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే. ఓకే బ్రో, ఓకే. నేను అదే, నేను వాట్ ఎవర్ వర్క్ ఐ డూ అది నేను నీకు వర్డ్లో పెట్టి, స్క్రీన్ షాట్ వర్డ్లో పెట్టి ఐ విల్ బి షేరింగ్ ఇట్. దాన్ని మీరు యు ఆర్ సపోజ్ టు post on it, post post it on portal. Okay, okay, right, okay, right. Okka chinna tab name raavatledu endukadi. Oh my god, na kotta tab unnaru andaru. Double click on view
to bring was right click on the state filter select compact list. So I click on the state filter compact list. You can convert the joint compact list any. Is there your state filter? రాకపోతే ఇక్కడ దీనిలోకి రా దీనిలోకి వచ్చి నేను మ్యాప్ వ్యూలోకి వచ్చి ఈ ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదా ఈ ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ కొట్టు రైట్ క్లిక్ కొట్టు దీని మీద కాకుండా ఇక్కడ ఆప్షన్ మీద రైట్ క్లిక్ కొట్టు ఫిల్టర్స్ వస్తాయి దానిలో స్టేట్ సెలెక్ట్ చేసుకో ఓకేనా ఫిల్టర్స్ వచ్చి స్టేట్ సెలెక్ట్ చేసుకో ఇలా వస్తుంది ఓకే సో కానీ ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు అంటే కాంపాక్ట్ లిస్ట్ ఎక్కడ ఉందనేది అర్థం కావట్లేదు నాకు compact compact vertical remove from the dashboard floating fixed height compact 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 font shading sare deenni iskochesi first chestunna nenu ila ipudu ila undi kada escape ఇలా ఉంది కదా దీని మీద క్లిక్ కొట్టారు అనుకోండి ఈ ఆప్షన్ వస్తుంది ఇక్కడ త్రీ లైన్స్ దాన్ని పట్టుకొని డ్రాగ్ చేయండి ఫస్ట్ సెకండ్ కి టాప్ కి వెళ్తే అది మొత్తం అంత థ్రెడ్ చేస్తుంది ఆ ఫైవ్ దాన్ని తీసుకొచ్చి మధ్యలో వేసేస్తాయండి నౌ ఇట్ విల్ బి లైక్ దిస్ తర్వాత దీన్ని సైజ్ తగ్గించండి ఓకే సో ఇలా ఉంచండి ఏం కాదు రైట్ క్లిక్ కొట్టాం కస్టమైజ్ సో అప్లై బటన్ మోర్ ఆర్ ఫ్యూర్ బటన్ ఎడిట్ లిస్ట్ కాంపాక్ట్ లిస్ట్ ఏమైనా ఉంది ఇక్కడ కస్టమ్ లిస్ట్ ఇక్కడ కూడా ఏం లేదు ఎవరికైనా కనిపించిందా కాంపాక్ట్ లిస్ట్ అనేది రాణి ఉన్నారా కనిపించింది ఎవరికైనా కనిపించలేదు కదా సరే వదిలేయండి ఏం కాదు సో దిస్ ఇస్ యువర్ డాష్ బోర్డ్ అనమాట ఇప్పుడు నువ్వు సరే వదిలే పర్లేదు ఇప్పుడు ఇక్కడ అల్బమా సెలెక్ట్ చేసుకున్నాం కదా మనం అల్బమా తీసేసి లెట్ అస్ సెలెక్ట్ అలాస్కా అరిజోనా సరే సెలెక్ట్ ఆల్ కొడదాం అన్నీ వచ్చాయి అల్బమా తీసేసా అలాస్కా తీసేస్తా అరిజోనా తీసేస్తా అన్ని స్టేట్స్ లో ఉండాలని ఏం లేదు కదా చూసారా ఇక్కడ పోతుంది చూసారా సో యూ కెన్ చెక్ ఇట్ ఇన్ దిస్ వే ఓకే అగైన్ ఐ విల్ సెలెక్ట్ అల్బామా ఓకే డన్ సో ఇంతవరకు అయిపోయినట్టు ఒకసారి మీరు ఇప్పుడు సేవ్ కొట్టారనుకోండి ఇట్ విల్ బి ఆస్కింగ్ లాగిన్ డీటెయిల్స్ వింటున్నారా హలో సైన్ ఇన్ ఆప్షన్స్ వచ్చాయా సైన్ ఇన్ చేయకండి అద్వైత్ నా మొబైల్ తీసుకున్నానా చిన్న మొబైల్ కిత్తమక్క నా చిన్న మొబైల్ ఉందా చూడు థ్యాంక్ యూ చిన్న మొబైల్ అర్జెంట్ కొంచెం లేదు పైకి తెచ్చాను నేను మీకు ఇప్పుడు లాగిన్ అవ్వకండి ఒకసారి మీరు చూడండి ఇస్తాడు సి మీరు లాగిన్ అవ్వకండి నేను ఇచ్చిన లాగిన్ ఐడి డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వండి ఒకవేళ లాగిన్ అయ్యారనుకోండి సేవ్ టు పబ్లిక్ అన్నప్పుడు సో డాష్బోర్డ్ కి నేమ్ చేంజ్ ఏమైనా అడిగారు వాళ్ళు అడగలేదా డబుల్ క్లిక్ ఆన్ టైటిల్ అండ్ ఆబ్జెక్ట్స్ ద డాష్బోర్డ్ లుక్స్ లైక్ దిస్ ఇంతే వచ్చింది కదా మనది కూడా డాష్బోర్డ్ ఇదే కదా సేమ్ అంతే ఇంకేమో దీని నేమ్ ఓబిసిటీ బై స్టేట్ అండ్ కౌంటీయా ఆహా
నేమింగ్ ఇవ్వమన్నాడు డాష్ బోర్డ్ కి. ఓకే, సో లేఅవుట్ లోకి వెళ్తే నేమ్ వస్తుందా, షో టైటిల్, సరే కింద డబుల్ క్లిక్ కొట్టించినా కూడా అదే వస్తుంది. ఓకే, సో టైటిల్ రాలేదు ఏంటి? సో ఇక్కడ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ షో టైటిల్ కొట్టండి, షో టైటిల్ వస్తుంది. మనం దీనికి ఏం నేమ్ యాడ్ చేసాం అదే నేమ్ వస్తుంది. ఓకేనా? సరేనా? మీరేం మాట్లాడబోతున్నా నాకు ఎలా తెలుస్తుంది? భాగ్యమ్మ వాడు కింద ఉన్నాడు. సరే సరే, హాయ్ అన్న కింద ఉన్నాడు. అన్న నెంబర్ ఇది. డాష్ బోర్డ్ వన్ అని వస్తే దాని పైన డాష్ బోర్డ్ వన్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ కొట్టు. యూ గెట్ సమ్ డీటెయిల్స్, అక్కడ పేరు పెట్టేసి కాపీ పేస్ట్ చేసేసి. ఓకే, గుడ్, డన్. ఓకేనా? తర్వాత మీరు సైన్ ఇన్ అవ్వలేదు కదా, ఇంకా అయ్యారా? సైన్ ఇన్ ఆప్షన్ ఇచ్చిందా లేకపోతే మీ డైరెక్ట్ వెళ్ళిపోతుందా లాగిన్ లోకి? ఒకసారి స్క్రీన్ చూస్తే తెలుస్తానా? సైన్ ఇన్ అడుగుతుంది కదా, నేను ఐడి పాస్వర్డ్ ఇస్తాను చూడండి. నాకు డైరెక్ట్ సేవ్ అయిపోతుందా? వన్ మినిట్, నేను షేర్ చేస్తున్నా మీకు. అవినా మీకు షేర్ చేస్తున్నా చూడు. మీరు ఈ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వండి. ఇది ఓహో, మర్చిపోయినా అసలు దీని సంగతి. చూడు, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను చూడు అవినా నీకు. గైస్, నేను ఒక 3 ఫైల్స్ షేర్ చేయాలి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి మీరు. స్లో ఉంది రా బాబు. సేవ్ చేయడం అంతే, ఇంకేం లేదు. సేవ్ చేసి ఉండు, నేను చెప్తాను నీకు.
పడన్ ఒక నిమిషం ఉండండి అమ్మా. అవినా మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చిందా? లాగిన్ అయ్యావు కదా. అంటే నువ్వు వెబ్ లో లాగిన్ అయ్యావా, ట్యాబ్లూ లో లాగిన్ అయ్యావా? పబ్లిక్ ట్యాబ్ పబ్లిక్ సేవ్ టు ట్యాబ్ పబ్లిక్ అన్నప్పుడు ఐడి పాస్వర్డ్ అడిగింది. ఐడి పాస్వర్డ్ యూజ్ చేస్తావు, సేవ్ చేస్తావు అంతేనా? ఆ సేవ్ కొట్టగానే నీకు అది ఒక వెబ్సైట్ లోకి తీసుకెళ్తుంది నిన్ను. గూగుల్ క్రోమ్ తీసుకెళ్తుంది. దానిలో నీకు చూపించిందా వెబ్సైట్ లో ఆ ఫైల్స్ ని? ఒక నిమిషం నేను కనెక్ట్ అవుతాను నీకు మళ్ళీ. ఇది సైన్ అవుట్ ఎట్లాగా? Some of the activity file that I have done. నన్ను లాగిన్ అడగట్లేదు. మీ ముగ్గురిని ఎవరిని కూడా, మిగతా ఇద్దరిని కూడా లాగిన్ అడగట్లేదా? హలో శశి చెప్పు. నేను ముందు ఫస్ట్ లోనే సైన్ ఇన్ చేశాను, మర్చిపోయి. ఇప్పుడు అదే సైన్ అవుట్ ఎట్లా చేయాలని చూస్తున్నాను నేను. సైన్ అవుట్ కింద ఉంటుంది చూడు, ఇక్కడ రైట్. సైన్ అవుట్ చేయి. ఇప్పుడు సేవ్ టు పబ్లిక్ గో టు. నౌ ఇట్ విల్ ఆస్క్ ఫర్ లాగిన్. రాణి మీరు కూడా అర్థమైందా? శశి శశి మంచి ఐడియా ఇచ్చాడు. శశి నీకు కూడా ఇస్తున్నా, షేర్ చేస్తున్నా డీటెయిల్స్. శశి 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 హాయ్ అండ్ పింగ్ కొట్టు. ఇది ఫైన లేదు నాకు అసలు కింద ఎక్కడ ఉన్నదో. శశి హాయ్ అండ్ పింగ్ కొట్టు. చూడు మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చే చూడు. పాస్వర్డ్ pt.0145. అరే ఇది ఇది శశి ఇది ఆన్ గోయింగ్ కాల్ అని వస్తూనే ఉంది మా ఇంకా. సరే మీరు చెక్ చేసుకో, అది క్యాన్సిల్ చేసేది ఎలాగో చూడు ఒకసారి. సరేనా నరపురెడ్డి సెంట్, స్పీకర్ సెంట్, ప్రణీత్ సెంట్ చేస్తా. రాణి ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? హడావిడిగా ఉందా, అర్థమైందా రాణి ఏమన్నా? కూలా నెక్స్ట్ టైం, రేపు ఇంకో యాక్టివిటీ చేస్తాం మండే, ఆ రోజు ఇంకా కూల్ అయిపోతుంది. సో రాణికి సెండ్ చేయాలి. చెక్ షేర్ చేశాను, ముగ్గురికి ఐడీస్ షేర్ చేశాను చూడండి. సేవ్ కాలేదా?
సేవ్ చేసుకోలేదా? ఎందుకు క్లోజ్ అయిపోయిందమ్మా? మళ్ళీ చేయండి మొత్తం అంతా, ఇంకా నేను ఇంకేం చెప్పాలి ఇప్పుడు. మళ్ళీ చేయండి అంతా, ఇంకేముంది అక్కడ? గుర్తుంది అంతా ప్రాసెస్? అంతా గుర్తొస్తుంది, నేను టక్ టక్ చేసేస్తాను. సరే ఈ కొంచెం చూడండి, నేను ఎట్లా వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి ఈ కొంచెం కూడా చూడండి. జే తప్పు వస్తుందేంటి? హ్యాష్, ఓహో అది హ్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? సడన్ గా యూకే సిస్టమ్ అయిపోయింది. అయిపోయింది, ఒక 2 మినిట్స్ అయితే అయిపోయినట్టు యాక్టివిటీ అంతా. డన్, ఓకే. సో లాగిన్ అయ్యారు అనుకోండి, ఎవడేమైనా పేరు చెప్పాడా? ఏం చెప్పలేదుగా. సేవ్ టు
సేవ్ కొట్టండి, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత. సేవ్ కొట్టారా? శశి చూసావా నేను లాగిన్ ఐడి పాస్వర్డ్ పంపించా నీకు? లాగిన్ అయ్యావా? క్రోమ్ ఎందుకుమా? లాగిన్ అవే అవ్వలేదా? ట్యాబ్లో లాగిన్ అయ్యావా? సేవ్ అయినా క్రోమ్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఏదైనా సెలెక్ట్ చేసుకో నీ ఇష్టం. దేనిలో రావచ్చు, నీ దాంట్లో ఏది ఇన్స్టాల్ అంటే దానిలో వస్తుంది, ఎందుకంటే అది వెబ్ పేజ్ అనమాట. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి కదండి, యాక్టివిటీస్ అన్ని కూడా ఇప్పుడు ఆన్లైన్ లో కూడా యూ కెన్ సీ ఇట్. ఇప్పుడు ఈ టూల్ లోనే చూస్తున్నాం కదా, అక్కడ ఏదైనా చేంజ్ అయినా కూడా యూ కెన్ క్రాస్ చెక్ లైక్ దిస్. అర్థమైందా? సో అక్కడ ఏం చేసామో అయ్యే ఇక్కడ చేస్తున్నాం మనం అంతే. మిగతా ఫైల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చేసింది ఫస్ట్ ఫైల్ ఇది. కిందికి స్క్రోల్ చేస్తే ఫస్ట్ ఫైల్ మీద క్లిక్ చేశారనుకో, యూ కెన్ సీ ఫస్ట్ ఫైల్. దిస్ ఈస్ ఫస్ట్ ఫైల్ అవుట్పుట్. ఓకే, సెకండ్ ఫైల్ అవుట్పుట్ కాబట్టి సెకండ్ ఫైల్ మీద క్లిక్ చేస్తాం. ఇది సెకండ్ ఫైల్ అవుట్పుట్, ఇది డాష్ బోర్డ్ అవుట్పుట్. ఓకే, పాస్వర్డ్ అవినా నీది వచ్చింది కదా? ఇక్కడ కింద షేర్ ఆప్షన్ ఉంటుంది, నువ్వు స్క్రీన్ కి కిందికి వస్తే విజువల్ స్క్రీన్ కిందికి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ కొట్టే మనకి ఇక్కడ ఎంబెడ్ కోడ్ అని ఉంటుంది ఆప్షన్. ఒక వర్డ్ ఫైల్ తీసుకొని ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి ఇది ఎంబెడెడ్ కోడ్ స్క్రిప్ట్ లో స్టార్ట్ అవ్వాలి కదా. ఇట్లా కాపీ చేసి నాకు షేర్ కొట్టు. ఎంబెడెడ్ కోడ్ ఉంది కదా, ఎంబెడెడ్ కోడ్ ని కాపీ చేసుకో, దాన్ని క్లిక్ కొట్టి ఎంబెడెడ్ కోడ్ ని కాపీ చేసుకో. ఓకేనా? వర్డ్ డాక్యుమెంట్ లోకి వచ్చి దాన్ని పేస్ట్ చేసేసి ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఎప్పుడన్నా బ్లాగ్స్ లో యూజ్ చేసేటప్పుడు దీన్ని పేస్ట్ చేస్తే డైరెక్ట్ అక్కడ బ్లాగ్స్ లో ఆ వాల్యూ వస్తుంది. ఓకేనా? దాంతోపాటు ఒకసారి సెకండ్ కిందకి వచ్చి మ్యాప్ వ్యూ ఉంది కదా, మ్యాప్ వ్యూ మీద క్లిక్ చేయి. మ్యాప్ వ్యూ మీద క్లిక్ చేసి మళ్ళీ అగైన్ దానికాడ కూడా షేర్ క్లిక్ కొట్టి ఆ ఎంబెడెడ్ ఫైల్ ఉంది కదా అది కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేయి.
ఎంబెడెడ్ కోడ్. సో నేను లింక్ తీసుకున్నా ఇప్పుడు, ఎంబెడెడ్ కోడ్, మూడు ఎంబెడెడ్ కోడ్లు వస్తాయి కదా, మూడు ఎంబెడెడ్ కోడ్లు కాపీ పేస్ట్. నెక్స్ట్ ఆ మూడు క్లిక్ ఇచ్చేసిన తర్వాత డాక్యుమెంట్ సేవ్ చేసి నాకు ఫార్వర్డ్ చేయి. సరేనా శశి, అర్థమైందా? లాగిన్ అవ్వలేదు కానీ ఇది చూస్తాను నేను, ఒక్క నిమిషం నేను చూస్తాను. శశి ఇదేమొస్తుంది ప్రాబ్లం, నాకు స్క్రీన్ షేర్ చేస్తా. రాణి ఎంతవరకు వచ్చింది? ఫస్ట్ అయిపోయిందా? త్వరగా అయిపోయిందా? శశి ఇది 793 లాస్ట్ లో ఎస్ క్యాపిటల్ పెట్టావు. చాట్ ఓపెన్ చేయి. అంతే పీడబ్ల్యూ ఎందుకు తీసుకున్నారా? నువ్వు మా వీణ ఏదో అడిగాను నన్ను. అంతే శశి అర్థమైందిగా, స్టెప్స్ అర్థమైనాయి అంటున్నా. ఇది డాష్ బోర్డ్ కి పేరు మార్చలేదు నువ్వు. ఇక్కడ షీట్ వన్ షీట్ టూ కూడా పేర్లు మార్చలేదు నువ్వు. ఎట్లా ఇప్పుడు నేను పెట్టిన అట్లాగే ఉన్నాయి కదా, మూడోది ఏంటిది డిలీట్ చేసి? ఇది మ్యాప్ వ్యూ, ఇది స్కాటర్ ప్లాట్ వ్యూ, ఇది డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ కి పేరు పెట్టావు. మార్చుకో, మ్యాప్ వ్యూ వన్ తీసే. మ్యాప్ వ్యూ అంతే పక్కకు వచ్చేసాయి. వాడు ఏదో ఇచ్చాడు కదా డాక్యుమెంట్ లో స్కాటర్ ప్లాట్ వ్యూ అని ఏదో ఇచ్చాడు. ముందు డబుల్ కోట్స్ రైట్ డాష్ బోర్డ్. ఓకే డన్. ఇక్కడ స్టేట్ వచ్చింది. ఓకే ఒబిసిటీ రేట్ వచ్చింది, అడల్ట్ ఒబిసిటీ రేట్ వచ్చింది. అంతేగా డాక్యుమెంట్లో ఉంది, మూడో లేదురా డాక్యుమెంట్లో.
चलो सेव गुड. वीक वन एक्टिविटी एंड सेव गुड. वीक वन हाँ एक्टिविटी అవి అయిపోయిందండి ఇది. రైట్ సీ, మరి ఒకవేళ రేపు మార్నింగ్ ఏమైనా చెప్పేది ఉంటే ఒక 1 అవర్ ముందు కాల్ చేస్తాను మీకు. రాణి వింటున్నారా, డేటా సైన్స్ 4 యాక్టివిటీస్ ఉన్నాయి. బేసిక్ ప్రోగ్రామింగ్ లీస్ట్ వెరీ స్మాల్ ఏరియా అనమాట. నేను మీకు బ్రీఫ్ చేసి అవి మనం 4 ఒకటేసారి ప్యారలల్ గా ఫినిష్ చేద్దాం. ఓకే, ఆన్లైన్ లో ఉంటుంది, ఒక హార్డ్లీ 30 మినిట్స్ 40 మినిట్స్ అంతే, డేటా ప్యాక్ రెడీ ఉంటే. ఓకే సరే, మీరిద్దరు నాకు అది శశి ఇక్కడ బాటమ్ లో ఓపెన్ అయింది కదా, పెద్ద చేసుకో పేజ్. ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసాం అనుకో, ఇక్కడ 3 ఆప్షన్స్ మనం, మ్యాప్ యూ, స్కాటర్ ప్లాట్ యూ, ఒబిసిటీ బై స్టేట్. సో మ్యాప్ యూ ఓపెన్ చేసుకో. ఓకే, డిజైన్ కి కింద ఇట్లా షేర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ కొట్టు. ఎంబెడెడ్ ఉంది కదా, దీన్ని కంట్రోల్ ఏ కొట్టు, కంట్రోల్ సి కొట్టు, ఓ డాక్యుమెంట్ లో పేస్ట్ చేయి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకో, మళ్ళీ అడిగే షేర్ కొట్టు. అట్లా అవన్నీ నాకు దానిలో వేసి పంపించేసి ఓ డాక్యుమెంట్లు వేసి, సరేనా? సరేనా, పంపించే ఖచ్చితంగా జాగ్రత్త చేసి పంపించు, మిస్టేక్స్ ఉండద్దు. యు కెన్ సైన్ ఆఫ్. రాణి చెప్పండి, ఇంతవరకు వచ్చింది ఒక్క నిమిషం, ఇది 372 లాస్ట్ లో కనెక్ట్ అయ్యాను, పాస్వర్డ్ చెప్పండి. ఓపెన్ లేదు మీది టీమ్ వ్యూవర్. శశి సైన్ అవుట్ అవుతామా? అవినా సైన్ అవుట్ అవ్వచ్చు. బాయ్ బాయ్.